ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భూసార పరీక్షలు, పంటల మార్పిడి, ఆధునిక సాగు విధానం, సేంద్రీయ ఎరువుల వినియోగంపై వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భూసారం పరీక్షించుకోవడం ద్వారానే అధిక దిగుబడి సాధించగలమని వివరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఉన్న 71 రైతు వేదికల వద్ద ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు నేల ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించామని వివరించారు. అవగాహన కల్పించడానికి ప్రపంచ మృత్తిక దినోత్సవం ఈరోజు రైతు వేదికల్లో జరుపుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పచ్చి రొట్టె ఎరువుల యాజమాన్యం, అది వాడుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. అలాగే ట్రైకోడర్మ మరియు పిఎస్బి ఫాస్ఫరస్ సాల్బుల్ బ్యాక్టీరియా వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి వాసవర నిల్వలు కరిగించి మొక్కలకు అందుబాటులోకి తేవడానికి దానిలో మెలుకలు. ఈ రోజున ఈ రైతు వేదిక చల్లగా రైతు వేదికల్లో ప్రపంచ మృత్తిక దినోత్సవం జరుపుకోవడం జరిగినది. ఇప్పుడైతే భారతదేశం కానీ ప్రపంచం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రతి ఒక్కరు మన ప్రతి ఒక్కరూ ఆ భూమిపై నుంచి వచ్చే ఆహారం మీద మనం ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ నేలను రక్షించుకునే బాధ్యత మన అందరిపైనే ఉన్నది. మనం ఏదైతే గత 30-40 సంవత్సరాల ఏ రకంగా అయితే వ్యవసాయం చేసినామో, ఇది రసాయనక మనం సేంద్రీయ వ్యవసాయం చేసినామో అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అయిపోయి ఆ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, భూసారాన్ని కాపాడుకోవాలని, నేలతను కాపాడుకుని. రైతు వేదికలో ఈరోజు వ్యవసాయ అధికారులు నేలలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేలలను సంరక్షించుకొని ఏ విధంగా నేలను కాపాడుతూ మంచి పంటను ఇయ్యాలని రైతులకు అవగాహన చేయడం జరిగింది. అందులో భాగంగా రసాయన